అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం చదువు. అపొస్తలుల కార్యము 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనే వారిని ఆయన అంగీకరించును. దేవుని యొక్క గొప్ప లక్షణాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఆయన పక్షపాతి కాదు. దేవునికి అందరు కూడా యేసు ప్రభు అందరికీ ప్రభువు అన్నది బైబిల్. అందరికీ సమానంగా చూసే దేవుడు, పక్షపాతి కాదు. ప్రతి జనములో ఆయనకి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. ప్రతి జనములో వాళ్ళు యూదులైనా గ్రీకు దేశస్తులైనా అన్యజనులైనా ఎవరైనా సరే ప్రతి జన్మలో ఆయనకి భయపడాలి, నీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని అంగీకరిస్తాడు. దేవుడు మన పట్ల కోరుకునేది ఏంటంటే మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి. ఎంతని భయపడాలంటే ఎవడు నా మాట విని గడగడగడ ఒరుగుతుంటాడో అతన్నే నేను దృష్టిస్తాను అన్నట్టు. అంత భయపడాలి దేవుడు అంటే ఆయన మాటకు అంతగా మనం భయపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనను దృష్టిస్తాడు. యెహోయందలి భయమే జ్ఞానానికి మూలం. యెహోయందలి భయమే వారికి ఐశ్వర్యము. యెహోయందలి భయమే ఇంపైన సువాసన. ఎవరు దేవునికి భయపడతా ఉంటారో వాళ్ళ నుంచి దేవునికి ఇష్టమైన ఏమవుతుందండి, సువాసన. నోవా ఆ రోజు బలి అర్పించినప్పుడు పవిత్ర జంతువులు పవిత్ర పక్షులు కొన్ని దహన బలిగా అర్పించినప్పుడు అది ఇంపైన సువాసనగా యెహోవాను ఆక్రాణించను. అలాగే ఎవరు దేవునికి భయపడతా ఉంటారో వాళ్ళ నుండి ఇంపైన సువాసన ప్రభుకి వెళ్తా ఉంటారు. భయము భక్తి రెండు దేవుడు మన పట్ల పోతుంది. అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు శారదతో చెప్పాడు, ఇదిగో వెళ్ళే ప్రదేశం, ఈ ప్రజలకు దేవుడు భయం లేదు కనుక నీ అందరిని చూసి నన్ను చంపేసి నేను తీసుకెళ్ళిపోతాను, కనుక ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు అన్నని చెప్పు నేను చెల్లెని చెప్తానని చెప్పాడు. మరి అలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అభిమెలెకు రాజు దగ్గర ఆ పర్వాళ్ళందరూ శారా యొక్క సౌందర్యం గురించి మాట్లాడారు. వెంటనే రాజు ఆమె తీసుకొచ్చేశాడు. ఆ రాత్రి దేవుడు తలలో కనపడి, నీవు నీ ఇంట చేర్చున్న ఒక భార్య ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిషులు చచ్చిన వాడు సుమా అన్నాడు. ఆవిడ పొద్దునే అబ్రహాము పిలిపించి, ఏంటే ఎంత పాతకం ఆ దేశానికి తీసుకొచ్చారు, సొంత భార్యను పట్టుకొని చెల్లెలు ఎందుకు చెప్పు, నేను ఆమె చేసినట్టు ఎంత పాతకం ఆ దేశం మీదకి వచ్చేది అంటే అబ్రహాము అంటాడు, ఇక్కడి ప్రజలకు దేవుని భయం లేదు, నా భార్యను బట్టి నన్ను చంపేస్తారు, చంపేసి నా భార్యను తీసుకెళ్ళిపోతారు, అందుకే వెళ్ళిన ప్రతి చోట కూడా మరి ఆమె నేను అన్నగా చెప్పమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు దేవుని భయం లేదు, ఆదివారం అనే భయం లేదు, వాక్యం అనే భయం లేదు, దేవుని సన్నిధి అనే భయం లేదు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండండి, ఇళ్లలో కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు, ఏం భయం ఉన్నట్టు. దేవుడు అంటున్నా నా మాట విని ఎవరైతే గడగడ గడగడ ఆడతాడో అతన్నే నేను దృష్టిస్తాను. చూసారా, ఏ జనములైనా సరే ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు ఇటలీ పటాలంలో. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. అతడు అన్యజనుడు కానీ అతడు భక్తిపరుడును ప్రార్థనాపరుడును. తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ప్రజలకు బహుదానధర్మాలు చేస్తూ ఉండేవాడు. కానీ అతని దేవుడు ఎరిగిన వాడు కాదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి, భక్తిపరుడు ప్రార్థనాపరుడు.
నా ఇంటి వారందరితో భయభక్తులు లేని వాడు ప్రజలకు బహు దాన ధర్మాలు చేస్తున్నాడు. 3 గంటల వేళ ప్రార్థన చేస్తుంటే ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న ఒక అతను వచ్చి, ఇదిగో ఎప్పటికీ మనుషులు పంపించు, అక్కడ చర్మకారుని ఇంట పేతులు అనే మారు పేరు గల సీమోను ఉన్నాడు, అతన్ని తెప్పించుకొని అక్కడ ఏ మాటలు చెప్తాడో ఆ మాట వల్ల నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. ఆ ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వ్యక్తి చెప్పాడు, కొన్నేవి నీ ప్రార్థనయు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవి. ఏం చేయని ప్రార్థన ప్లస్ ధర్మ కార్యాలు. సరే, ధర్మము చేయ మర్చిపోవద్దు. కర్మం అంటే ఏంటి అసలు అర్థం చెప్పండి. కర్మం అంటే దేవుడు నాకు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఇంత గొప్పతనాన్ని ఇచ్చాడు, కనుక లేని వారికి నేను కొంత సహాయం చేయడం ధర్మం. చెప్పాడు అతడు ఎంత అదుస్తున్నా సరే, పేదవాడు ఎంత బాధపడుతున్నా చూసి ఎత్తుకోవటం అధర్మం. దేవునికి ఇచ్చిన ఆస్తిలో కొంత భాగం ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలన్నా? పేదలకు ఇవ్వాలి. మరి కొన్నేవి అంతను తనకి ఇచ్చిన ఆస్తిలో బహు దాన ధర్మాలు చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటే నీ ప్రార్థనే కాదు, నీ ధర్మ కార్యాలు కూడా నా సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినది. అప్పుడు వెంటనే ఆ దర్శనం ఇవ్వగానే కొర్నేలి తన దగ్గర సైనికులు భక్తి పొందినట్టు ఆడు కూడా వాడిని పిలిచి అంటాడు, మీరు ఎప్పటికి వెళ్ళి పేర్లు అనే మారు పేరు గల సీమోను ఉంటాడు, అతను తీసుకురండి అని వాడిని ఎప్పటికి పంపించాడు. పంపిస్తే ఇక్కడ ఈలోపు పేతురు గారు ఎప్పుడు ఏం చేస్తున్నాడు? అహు ఆకలితో ఉన్నాడంట. ఆయన ఇంటి వారు వంటను సిద్ధపరుస్తున్నారు, వంట సిద్ధమవుతుంది, చాలా ఆకలితో ఉన్నాడు. ఈలోపు కొంత టైం ఉంది కదా, నిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత ఆసక్తితో ప్రార్థన అంటే, ఇక్కడ గట్ట 8 గంటలకి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. కొంతమందికి రాలేనోళ్ళు మనం ఏం చేయలేము, కానీ పనులుండే అవకాశం ఉండి కూడా కొంతమంది ఆలస్యంగా ఎందుకు వస్తున్నారంటే ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఏం ఇస్తున్నారు కదా, 9 ఇంటికెళ్ళి కాసేపు కూర్చుంటాయి, ఒక 10 నిమిషాలు వాకింగ్ చెప్పాడు, 9 రూపాయలు ఇంటికెళ్ళిపోయి ఈయన చాలా ఆకలితో ఉన్నాడు. ఇంటి వారు వంటను సిద్ధపరుస్తున్నారు, కానీ ఆ టైర్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలని నిద్ది మీదకి ఎక్కాడు. ప్రార్థిస్తుండగా పరవశుడయ్యాడు. ఏమయ్యాడమ్మా? పరవశుడై ఆకాశం నుండి ఒక దుప్పటి వచ్చింది, 4 చిగురు పెట్టాను. దాంట్లో భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులు ఉన్నాయి, అంటే అపవిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. దేవుడు అంటాడు, పేతురు చంపుకొని తిను అంటే పేతురు అంటాడు, అయ్యా అపవిత్రమైన ఎప్పుడు నా నోట్లో వేసుకోలేదయ్యా. నేను యూదులు చాలా నిష్టగా ఉంటారు అనమాట, అపవిత్రమైన ఏది కూడా నోట్లో వేసుకోరాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను పరిశుద్ధ పచ్చవాడిని అపవిత్రంగా ఎందుకు ఎంచుకో అని ఆ స్వరం 3 సార్లు వినపడి ఆ దుప్పటి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి స్వరం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఈ దర్శనం ఏంటి అని ఆలోచిస్తుండగా కొన్నేది పంపిన ఇద్దరు మనుషులు పేదింటికి వచ్చి తలుపు కొడుతున్నారు. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మడు అంటాడు, నువ్వు ఏ ఆటంకం పరచకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేనే వాళ్ళని పంపించాను. అప్పుడు వాళ్ళని డోర్ తీసి వాళ్ళ లోపల పిలుస్తాడు. లోపల పిలిచినప్పుడు కొన్నేరి గురించి వాళ్ళు ఏం చెప్పారు చూడండి, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైనా శతాధిపతికి కొన్నేరి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవని అనిపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి.
ఆయన గురించి ఏం చెప్పారమ్మా? భక్తి బలుడు. ఇంకా ఏం చెప్పాలి చదువు? భక్తి బలుడు నీతి మంతుడును దేవునికి భయపడేవాడు. చూసారా, యూదా ప్రజలందరూ మంచి పేరు పేరుందండి ఆయనకి. మా అంటున్నారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు కావాలి, మంచి వెలుగు బలము, సమస్త విధమైన మంచితనము. ఇవ్వ ఇతను మంచివాడు, ఈమె మంచా, ఏం పేరుంది ఆయనకి? మంచి పేరుందండి. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? సైనికులు చెప్తున్నారు. మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఇక్కడ ప్రజలు చెప్పాలి. ఇదిగో ఆమె యొక్క ఎలాంటిదో ఇక్కడ ప్రజలందరూ చెప్పాలి. మారు మనసు పొంది తర్వాత, మారు మనసు నుంచి మంచి ఫలాలు వస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ చెప్పాలి ఈయన గురించి. సైనికులు ఏం చెప్తున్నారు? భక్తిపరుడు, నీతిపరుడు, యూదా ప్రజలందరూ మంచి పేరు పొందినవాడు. కొన్ని అంటే మనం సంపాదించుకోలేము, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పేరు పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు. మన వయసు పోయిన తర్వాత మళ్ళా ఆ వయసును మళ్ళీ మనం పొందలేము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యవ్వనం అనేది మళ్ళీ రాదు. ఎంత మేకప్ వేసుకున్నా కాసేపే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మంచి పేరు కలిగిన వాడు. కనుక ఇతనికి మంచి సాక్ష్యం ఉందండి. అప్పుడు ఆ కొన్నే అప్పుడు పేపర్ గారు ఏం చేశారంటే, వాళ్ళిద్దరిని ఇంట్లోకి పిలిపించుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి మరునాడు యొప్పేకి వెళ్ళాడు. ఆ కనబడిన దూత ఏం చెప్పింది? అతడు ఏ మాట చెబుతాడో ఆ మాట వలన ఈ కుటుంబం అంతా రక్షించబడుతుంది. అంటే పేతురు గారి యొక్క మాట ఎంత ఎంత విలువైందో మీరు ఆలోచించండి. అతను చెప్పిన మాట వల్ల మీ కుటుంబాలన్నీ రక్షించబడతాయి. పేతురుతో పాటు కొంతమంది చెప్పేలో కొంతమంది కూడా పెంచలేదు. ఈలోపు కొర్నేలు ఏం చేశాడంటే, తన బంధువులను, ముఖ్యమైన స్నేహితులను తన ఇంటికి పిలిపించుకొని పేతురు కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాటలు, పేతురుగా తను చెప్పే మాటలు నేను ఒక్కటే ఇంట కాదు, నా బంధువులు వినాలి. అంటే ఎవరు వినాలి? నా స్నేహితులు వినాలి. సరే, నువ్వు ఒక సువార్త కూడాని పెట్టి ఎంతమందికి దేవుని వాక్యం వినిపిస్తున్నావు? ఏ విధమ చేత అయినా మనం ఆత్మను రక్షించాలి. అందరు పిలిపించుకున్నాడు, బంధువుని, ముఖ్యమైన స్నేహితులను. పేతురు గారు చెప్పే బోధ వీళ్ళందరూ వినాలి. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఒక్క నశించడం కూడా ఆయనకి ఇష్టం ఉండదండి. సుధమగుమారిని అగ్నితో కాల్చేటప్పుడు లోతుతో అన్నాడు, ఇక్కడ ఇంకెవరన్నా ఉన్నారా, పిలుచుకురా వాళ్ళందరినీ. నీ అల్లుడు పిలు, నీ కూతురు పిలు, నీ బంధువులుండే పిలు, ఇంకెవరన్నా ఉన్నారా. లోతు పరిగెత్తుకుని ఇద్దరు అల్లుడికి చెప్పాడు, అయ్యా 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 అగ్నికంతకాలు పట్టణాన్ని కాల్చేస్తున్నాడు దేవుడు. దయచేసిన మాట వినండి అంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఎగతాళి చేస్తున్నావు మమ్మల్ని, జోకులు వేస్తున్నావు అన్నాడు. ఎవరు లోతు మాట ఇంట్లో కడుపు చేశాడు నా లోతు. ఈలోపు దేవుడే ఆ చేతులు పట్టుకొని తన భార్య ఇద్దరు కూతురు చేతులు పట్టుకొని లోతు చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చేసాడు. వాళ్ళు బయటికి రాగానే అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణాన్నంతా కాల్చేసి ఒక్కళ్ళు కూడా మిగలలేదు. రేపు అగ్ని గంధకాలు ఎక్కడ ఉంటాయంటే పాతాళంలో ఉంటాయి, అదే ఇప్పుడు భూమి మీద వచ్చినాయి అన్నమాట. దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు, ఎవరైనా ఇదిగో నా మాట విని బయటకు వస్తే. ఆ టైంలో ఎవరు లోతు మాట వినట్లా ఈ పట్టణాన్ని ఎవరు నాశనం చేస్తారు? కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట,
మన మన ఇంటి వారు రక్షణ పొందాలి అనే ఆశ మనకు ఉండాలి. మన బంధువులు రక్షణ పొందాలనే ఆశ ఉండాలి. రాహాబు మేము వాటిని ఏం చెప్పింది, అయ్యా నేను ఎంత మేలు చేశాను కదా మీకు, మరి నన్ను నా ఇంటి వాళ్ళని రక్షించాలి మీరు, మా అందరిని రక్షిస్తాం. కానీ ఏం చేస్తామంటే మీ తండ్రిని మీ తల్లిని మీ అన్నదమ్ములని బంధువులందరినీ కూడా ఈ గృహంలోకి తీసుకురా. ఈ గృహానికి ఎర్ర విధానం కట్టు, నిత్యముగా నీ కుటుంబాన్ని అందరూ రక్షిస్తాం. అవంటే యెహోవా నిత్యముగా ఎరుగో మీకు స్వాధీనం చేస్తాడు. ఎరుగో మీకు స్వాధీనం చేసినప్పుడు నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాయా, నా బంధువులు ఉన్నారయ్యా, నా ఇంటి వారు ఉన్నారయ్యా, ఎవరు నశించిపోకూడదయ్యా. ఈ రాహాబు లాంటి మనసు లేదే, ఈ కుటుంబంలో ఎంతమందికి రక్షణ లేదు. వాళ్ళ గురించి నేను ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా, వాళ్ళు తప్పు త్రావలో ఉన్నారు, తప్పుడు మార్గాల్లో ఉన్నారు, వాళ్ళ కోసం ఎప్పుడైనా విజ్ఞాపన చేస్తున్నావా, వాళ్ళకు వాక్యం వినిపిస్తున్నావా. దేవుని ఆత్మ స్పష్టంగా మనతో మాట్లాడటం. కొన్నేళ్ళంటే ఏం చేశాడమ్మా, తన బంధువులను ముఖ్యమైన స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించాడు. దేనికోసం? భోజనాలుగా విన్నేం చేశాడు ఆయన. పేతురు గారు ఏ మాట చెప్తాడో ఆ మాట వల్ల అందరూ రక్షించబడతారు. చూడండి, పేతురు గారు కొన్నేళ్ళు ఇంటికి వచ్చి రాగానే కొన్నేళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి పేతురు పాదాల మీద పడ్డాడు. పేతురు గారు అంటే లేచి నిలువు, నేను నీలాంటి మనిషినే, దేవునికి మాత్రమే నమస్కారం చేయము. చూసారా, స్పష్టంగా చెబుతుంది ఇక్కడ దేవుడు వాళ్ళకి, ఎవరు మనిషి పాదాల మీద పడకూడదు. దీవెన పెద్దల దీవెన తీసుకోవాలా, తీసుకోండి, ఆ పెద్దలు కూడా చేతితో దీవించండి. అంతేగాని కాళ్ళ మీద పడితే దీవించడం కాదు, కాళ్ళ మీద పడే అంత గొప్పలు కాదు మనం. మన సండే మీకు చెప్పాను కదా, హేరోదు దేవుని స్వరంలాగా మాట్లాడాడు. ఏ స్వరంతో మాట్లాడాడు వాడు? మామూలు స్వరం లేదు అడిగి, దైవ స్వరంతో మాట్లాడాలి. ప్రజలందరూ కేకలేశారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నప్పుడు దేవుని మహిమ పరచనందున దూత మొత్తగానే పురుగులు పడి తెచ్చాడు. మనం దేవుడు కాదని కాలం మీద పడితే దీవించడానికి. పేతురు గారు వెళుతుండే నీడబండలకు స్వస్థత వచ్చింది. మంచాల మీద మనుషులు మోసుకొచ్చి పేతురు గారు ఎప్పుడు వస్తాడా, ఆయన నీడబడితే చాలు మాకు స్వస్థత వస్తుంది. ఇంత అభిషేకం ఉన్న వ్యక్తి పాదాల మీద పడితేనే చూడాలి ఎంత నీతిగా ఉన్నారు, ఎంత యథార్థంగా ఉన్నారు. ఏ అపోస్తుల దగ్గర అయినా సరే ముక్తులైన వారిని బతికించే శక్తి ఉంది, స్వస్థత చే శక్తి ఉంది, కొన్ని వాళ్ళు కాల్చే శక్తి ఉంది. అని ఏ రోజు కూడా వాళ్ళు కాళ్ళు మొక్కించుకోవడం కానీ డబ్బుల కోసం స్వస్థత పరచడం కానీ ఏనాడు చేయండి. అప్పుడు మళ్ళీ పేదంటారు, ఎందుకైనా పిలిచా కొన్నేళ్ళంటే మళ్ళీ మొదటి నుంచి చెప్తాడు, అయ్యా నేను 3 గంటలు ప్రార్థిస్తుండగా నాకు ఇలాగా ఒక దూత కనపడ్డాడు, ఇలా చెప్పాడు, నువ్వు ఏ మాట చెప్తావు ఇద్దానికి మేము అందరం ఉన్నాం ఇక్కడ, నువ్వు ఏ మాట చెప్తావు అని అందరం వింటాం శ్రద్ధగా. అందుకే దిగ్గదర్శకాలను అంటాడు, నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా వినేలా ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి ప్రార్థించును. శ్రద్ధగా వింటాం మేము అంటాడు. అప్పుడు నోరు తెలిసి పేతురు అన్నాడు, ఇదో దేవుడు పక్షపాతి కాదు, ప్రతి జనములో ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని వారు ఆయన అంగీకరిస్తాడు. ఇక మీ అందరిని కూడా నేను చూస్తున్నప్పుడు నాకు అది యేసు ప్రభు అందరికీ ప్రభు అన్నాడు. అక్కడ ఆయన కుల జాతి మతం అనేది భేదం లేదు, యేసయ్య అందరూ ఒకటి. అప్పుడు నోరు తెలిసి యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరెవరు స్వస్థపరిచాడు, ఈ విషయాలన్నీ చెప్తూ ఉండగా పేతురు బోధ ముగించకపోతే ఆయన బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. చూసారంటే
ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ కూడా పనిచేయాలి. ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్తా ఉండగా పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చాడు. పేతురు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు పెద్ద కోసం పండుగ మా మీద దిగిన అంతగానే పరిశుద్ధాత్మ ఇళ్ళ దగ్గర దిగి వచ్చాడు. ఇక ఆటంకం ఏం లేదు, మీరు నీటి బాప్తిసం కూడా పొందండి అని చెప్పినప్పుడు కొన్ని అయ్యా కొన్ని రోజులు మా దగ్గర ఉండమని పేతురుని బతిమారాడు. అదే కొన్ని రోజులు ఉండండి, ఆయన బోధ విన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు, వాళ్ళందరూ నీటి బాప్తిసం పొందారు. అంటే కొన్నేటికి వచ్చిన బంధువులు ముఖ్యమైన స్నేహితులు అందరూ ఏం పొందారమ్మా, రక్షణ పొందారు. చెప్పండి, రక్షణ పొందారు అంటే ఆ కొన్నేళ్ళు పిలిచినందుకు వాళ్ళకి ఎంత భాగ్యం దొరికిందంట. అలాగే నువ్వు కూడా మనం కూడా దాన్ని పనులు చేయాలి. సువార్త వినిపించాలి, నాకేం పట్టలేదంటే కుదరదు. సరే, పేతురు గారు కొన్నేళ్ళింటికి వెళ్ళాడని అక్కడ వాక్యం చెప్పాడని ఎరుసలేము ఉన్న సంఘానికి తెలిసింది. ఎరుసలేము ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే యూదులు. యూదులు అనేవాళ్ళు అన్ని జనులతో సాహసం చేయరు, వాళ్ళతో కలిసి భోజనం చేయరు. పేతురు రాగానే వాళ్ళు అడిగారు, ఏంటే అన్ని జనుల మందికి వెళ్ళి వాళ్ళతో కలిసి సాహసం చేశావు, వాళ్ళతో కలిసి భోజనం చేశావు ఏంటని అడిగితే అప్పుడు పేతురు గారు మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. సరే, నాకు తొప్పుటి వచ్చిందయ్యా ప్రశ్నలో, ఆ తొప్పట్లో చతుష్పాద జంతువులు కనబడి దేవుడు ఏ మనిషి వాళ్ళు ఇష్టపడగే వాడు కాదు అని చెప్పాడు. అందుకు వెళ్ళాడు కొన్నేళ్ళింటికి. ఆ కొన్నేళ్ళింటికి వెళ్ళిన వాక్యం చెప్తూ ఉండగా మొదట మన మీదకి ఎలా పరిశుద్ధాత్మ దిగొచ్చాడో అదే రీతిగా సమాన వరం అంటాడు. సమాన వరాన్ని ప్రభు అన్ని జన్లు కూడా ఇచ్చాడు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనం ఇచ్చినట్టుగానే వాళ్ళకి ఇచ్చాడా? అవును, ఏసీకి ఏ భేదం లేదు. పెంతెకొస్తు పండుగ నాడు వేడగదిలో మనం ఎలాంటి అభిషేకం పొందామో, ఎలా పరిశుద్ధాత్మను దిగొచ్చాడో అలాగే వాళ్ళ మీద కూడా దిగొచ్చాడయ్యా. మరి అంత అభిషేకం వాళ్ళ మీద దిగొచ్చినప్పుడు వాళ్ళు ఆపడానికి ఏ పాటవండి అన్నప్పుడు అక్కడ యూదులందరూ కూడా దేవుడు అన్ని జనులకు కూడా జీవాత్మైన మారు మనసు ఇచ్చాడు అని దేవుని మహిమపరచాడు. ఏమిచ్చాడు దేవుడు వాళ్ళకి? జీవార్థమైన మారు మనసు. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే జీవ మార్గంలోకి వెళ్ళాలంటే జీవార్థమైన మారు మనసు. అదే మారు మనసు పొందలేదు అనుకోండి, అది ఎక్కడికి వెళ్తాడు? నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. భగవంతుడు చెప్పింది అదే కదా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు మారు మనసు పొందితే ఈ వేదనకరమైన స్థలానికి వాళ్ళు రావరు. నాకైతే అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఆ ధనవంతుడు. కనుక అన్ని జనులకు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడని వాళ్ళందరూ దేవుడిని మహిమపరిచారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏ జనములైనా సరే ఆయనకు భయపడి నీతిగా ఉన్నవారికి ఆయన అంగీకరిస్తాడు. కొన్నేడు అనే అతను ఒక అన్యజనుడైనా సరే దేవుడు అతను అంగీకరించాడు. అతని అతని బంధువులు అతని కుటుంబాన్ని అంతటా కూడా రక్షణకు నడిపించాడు. కనుక మనం కూడా ప్రభు కొరకు ఏదైనా మనం దీంట్లో ఒక ప్రార్థన పెడితే రక్షణలేనందని తెలవాలి. రక్షణలేని వాళ్ళు పిలిస్తేనే కదా వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడినోళ్ళు వాక్యం వింటే మంచిదే, కానీ రక్షణ లేని వారిని పిలిచి వారు కూడా వాక్యం వినిపించినట్లయితే వాళ్ళు కూడా రక్షించబడతారు. మన బంధువులు ముఖ్యమైన స్థితులు పిలిచాడు ఆయన, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దిగబడ్డారు. అంటే ఆ పేతురు గారి యొక్క బోధల నుంచి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం దేవునికి భయపడాలి, దేవుని మాటకు లోపడాలి. ఎవరు నా మాట విని గరగడ వణుకుచుంటారో వారిని దృష్టిస్తాను, నాకు భయపడే వారికి జ్ఞానం ఇస్తాను, నాకు భయపడే వారికి ఐశ్వర్యం ఇస్తాను, మీ భయమే నాకు ఇంపైన సువాసన. ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి,
ప్రభు ఈ వాక్యాన్ని దీవించగలుగుతాడు. ఆమేన్.